లేని మానవుడు లేడు. దొంగతనము, వ్యభిచారము, నరహత్య, మోసము, ఈ లోకమంతా కూడా ఈ ఆరిటి నుంచే వచ్చినాయి. ఇవి లేదని చెప్పగలవా? నీ గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు పాపివి కాదని చెప్పగలవా? మిత్రమా, బైబిల్ చెప్తుంది ఒక రాజు అన్నాడు, నేను పాపములో పుట్టినాను. నువ్వు పాపములో పుట్టినందుకు నీ కర్మ నీ జీవితంలో పాపం చేస్తున్నావే గాని, నీవేదో స్వాభావికంగా పాపము ఏదో చేస్తున్నావు కాదు. నీ పుట్టుకే పాపమయ్యా, పుట్టుకే పాపం. కాబట్టి ఈ పాపానికి వచ్చే జీతం మరణం, పాపంక మజ్దూరితో మృత్యు. పాపానికి వచ్చే జీతం మరణమై ఉండగా ఆ భారాన్ని తీయడానికి, మానవుని రోగాన్ని తీయడానికి ఆకాశాన్ని వీడి మహిమని వీడి ఆ సర్వేశ్వరుడు భూమి మీద జన్మించినాడు. ఇదే క్రిస్మస్.